ఎమ్మెల్సీగా శ్రీమతి కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి కవిత గారితో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. Read with rule 84-1A of the conduct of election rules 1961, Srimati Kalvakuntla Kavita of Telangana Rashtra Samiti Party has been declared elected from Nizamabad local authority's constituency on 12-10-2020 and her term of office commences with effect from 12-10-2020 as per the Telangana State Gazette notification. Member elected will have to make or subscribe two types of oath or affirmation as per the Constitution of India and also as per the observance of rules of procedure and the conduct of business in the Telangana Legislative Council. May I now request the Honourable Chairman to administer the oath or affirmation to the member elected. కల్వకుంట్ల కవిత అనే నేను శాసన పరిషత్ సభ్యురాలిగా ఎన్నిక అయినందున శాసన ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసన పరిషత్ సభ్యురాలైన నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను.